వెల్కమ్ టు మై ఛానల్ సత్యరీషి ఓమ్ కిచెన్ అండి అందరూ బాగున్నారు కదండి నేను కూడా బాగున్నాను ఈరోజు నాగుల చవితి అండి నాగుల చవితి రోజుని నాగేంద్రుడికి పుట్టలో పాలు ఉడ్లు సలముడి వడపప్పు సిమ్మిడి బరుగుంజు తేగలు ఇవన్నీ కూడా వేసుకోవాలండి అందుకు మేము ఈరోజు పుట్ట దగ్గరికి వచ్చేసామండి అలా ఉదయాన్నే తులసమ్మకి పూజ చేసుకున్నానండి తులసమ్మకి ప్రతిరోజు కూడా పూజ చేసుకోవాలి దీపం కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి అయితే ఏంటంటే కార్తీక మాసంలోని శ్రావణ మాసంలోని నిత్యము మనం దీపారాధన చేసుకోవడం వల్ల చాలా శుభం జరుగుతుంది ఎందుకంటే తులసమ్మలో లక్ష్మీదేవి ఆసనం అయి ఉంటుందంటండి ఈ కార్తీక మాసం నెలాలును అలాగే ప్రతిరోజు కూడా దీపం పెట్టుకోవచ్చు అలాగే మంచి రోజుల్లో ఏకాదశులు ద్వాదశలు అలాంటి రోజుల్లో కూడా మనం అవినీతితో ఇలా గంగలో దీపం వదిలితే మంచిదండి అయితే మనం కాలవకి చెరువుకి వెళ్ళి వదలలేని పక్షాన మనం తులసం దగ్గరే కొద్దిగా నీళ్లు పెట్టుకొని దాంట్లో పసుపు కుంకుమ అక్షంతలు అవి వేసుకొని దీపారాధనకి జ్యోతి స్వరూపిని అంటే అమ్మవారి స్వరూపం కాబట్టి ఆవిడకి కూడా అవినీతితో దీపం పెట్టి ఆ దీపం దగ్గర పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు అన్నీ వేసి అలాగే నైవేద్యం కొద్దిగా పంచదార పలుకులు కూడా పెట్టి అప్పుడు మనం దీపం అందులో వదలాలండి వదిలేక అప్పుడు హారతి ఇవ్వాలి దూపదీప నైవేద్యాలు అమ్మవారికి సమర్పించినట్టుగా చూపించి హారతి ఇచ్చి ఆవిడికి అప్పుడు మనం నమస్కరించుకోవాలి పువ్వులు కూడా వేసుకోవడం ఉంటే పువ్వులు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చండి అందులోని గులాబీ పువ్వులు అయితే మరీ బాగుంటుంది గులాబీ పువ్వుల్ని రేఖలుగా తీసి ఆ నీళ్ళల్లో వేసి అందులో అమ్మవారి జ్యోతి వదిలితే చాలా అందంగా ఉంటుందండి కలువ పువ్వుల్లో అమ్మవారు ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎంతో కలకల్లాడితే ఆడితే వెళుతుందో చూడండి జ్యోతి గడప దగ్గర కూడా మనం పసుపు కుంకుమ పుష్ప దీప దీప నైవేద్యాలు పెట్టుకోవాలండి ఆవు నేత దీపం పెట్టుకోవాలి గడప లక్ష్మీ తల్లి లక్ష్మీదేవి గడపలో ఉంటుంది నాగేంద్ర స్వామికి పోయడానికి పుట్ట దగ్గరికి వచ్చామండి ఆయనకి చలిమిడి చిమ్మిడి గుబ్బరగుంజు తేగలు పాలు గుడ్లు ఇవన్నీ కూడా సమర్పించుకోవాలండి పళ్ళు తాంబూలం పెట్టి తర్వాత ఆరతి ఇవ్వాలండి నాగేంద్రుడిని పూజించుకోవడం వల్ల సర్పదోషాలు దోషాలు నిర్మూలించుకుంటారు పుట్టమట్టిని శివుకి పెట్టుకుంటే శివుకి సంబంధించిన వ్యాధులు ఏమీ రావండి పుట్ట పైన దీపం పెట్టకూడదండి కొబ్బరికాయ కొట్టకూడదు కొబ్బరికాయ ఉంటే గుళ్ళో ఇవ్వాలి తప్ప పుట్ట మీద కొడితే నాగేంద్రుడు తల మీద కొట్టినట్లు అండి ఈ వీడియో క్లోజ్ చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి ఇప్పుడు మీ ఆదరాభిమానులు నాకు ఉండాలండి